నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుండడం వలన నేడు సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు గురజాల డిఎస్పీ శ్రీహరి బాబు తెలిపారు. గురువారం నాగార్జున సాగర్ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్ల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలకు పర్యాటకులకు ఎటువంటి అనుమతులు ఉండవన్నారు. సాగర్ కు వచ్చి పర్యాటకులు ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. నీరు భారీగా వచ్చి చేరుతుందని దాని ద్వారా ఇక్కడ వాటర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయని చెప్పేసి ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ ఒక 5 గేట్స్ వరకు వెట్టే అవకాశం ఉంది. ఓకే, ఈ క్రమంలో జనరల్ గా ఇక్కడికి వచ్చే పబ్లిక్ అంతా చూడడానికి వస్తుంటారు. ఓకే, పోలీస్ వారి వైపు నుంచి కరోనా ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా చెప్పేది ఏంటంటే ఎవరికే కానీ ఈ నాగార్జున సాగర్ డ్యామ్ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ వాటర్ లిఫ్ట్ చేసినప్పటికీ వచ్చి చూసేదానికి అవకాశం ఇవ్వట్లేదు పోలీస్ వారు. ఓకే, ఈ మొత్తం ఏరియా మొత్తం 144 సెక్షన్ కింద డిక్లేర్ చేశారు. అందరు ఇక్కడికి వచ్చేసి హెవీగా గుంపులు రావడము అది మొత్తం అంతా ఇక్కడ కరోనా వ్యాప్తికి కారణం అవుతారని చెప్పేసి ఈ ఏరియా మొత్తాన్ని 144 సెక్షన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అందరికీ మాచర్ల మరియు చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు ఇక్కడికి రావద్దు చూడడానికి. ఇక్కడికి వస్తే మీరు అనవసరంగా పోలీస్ వారు ఆలోచించలేదని చెప్పేసి ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా ఇంత దూరం వచ్చేసి ఈ కరోనా ఇలాంటి కండిషన్స్ లో మీరు కూడా విక్టిమ్ కావద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. 400 బాటిళ్లు తెలంగాణ అక్రమ మద్యం పట్టివేత. గుంటూరు జిల్లా గురజాల సబ్ పరిధిలో దైదా బట్రుపాలెంలో అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న గురజాల సబ్ అధికారులు ఈరోజు అనగా 28/2020 ఆగస్టు నెలలో ఈరోజు గురజాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నేను నా సిబ్బందితో గురజాల మండలము బాపట్ల మండలము దాచిపల్లి మండలం రెండు మండలాల్లో దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో గురజాల మండలంలో దైదా గ్రామ శివారు అమరలింగయ్య స్వామి టెంపుల్ వద్ద షేక్ బాజీ సన్నాఫ్ రహీం అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. అతని దగ్గర 160 NDPL బాటిల్స్ దొరికినాయి. అందులో దీనికి సూత్రధారి అయిన షేక్ కాలిషా అనే అతన్ని నష్టపడి చెందిన అతన్ని ఇతను అదుపులో తీసుకోవాల్సి ఉంది. త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇది సిఐ నెంబర్ 143. తదుపరి చేసిన దాడుల్లో దాచిపల్లి మండలంలో బట్టిపాలెం నుంచి శంకరాపురం వచ్చే రోడ్డు మార్గంలో కలవర్టు వద్ద తోట శ్రీమన్నారాయణ సన్నాఫ్ నాగేశ్వరరావు ఒంగోలు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఇతిహాస్ మోడల్ 2019 వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ కారు నెంబర్ AP27CC6466. ఇతని దగ్గర 236 మద్యం సీసాలు పట్టుకున్నాం. ఈ మొత్తం కూడా తెలంగాణ మద్య సీసాలు. ఇందు మూలంగా మేము తెలియపరుచుతున్నానుగా ఇప్పటి వరకు మేము చాలా వెహికల్స్ పట్టుకున్నాం, మనుషుల్లో చైతన్యం కలగట్లేదు. మీ అమూల్యమైన వాహనములు అనవసరంగా సీజ్ చేయబడతాయి, ఆక్షన్ చేయబడతాయి. కనుక మీరు ఈజీ మనీకి అలవాటు పడి తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అమ్మటం అనేది నేరము. స్టేషన్ బెయిల్స్ కూడా లేవు, అన్ని రిమాండబుల్ కేసులు. కనుక మీరు మద్యాన్ని అమ్ముకుండా ఉండవలసిందిగా కోరుచున్నాను. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తివేసిన అధికారులు. శ్రీశైలం జలాశయానికి అంతకంతకు నీరు భారీగా చేరుతుండటంతో తాజాగా అధికారులు మరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మొత్తం 10 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయనున్నారని ఏయ్ అంతా కుట్టా
గుంటూరు జిల్లా దాచేపల్లి మండల ప్రజలకు దాచేపల్లి పోలీస్ వారి విజ్ఞప్తి. రాబోవు వినాయక చవితి పండుగను కరోనా కారణంగా ఎవరు వీధుల్లో సామూహికంగా చేసుకోవడం, సామూహికంగా పందిళ్లు వేయడం నిషిద్ధం. వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడం, సామూహిక ప్రార్థనలు నిర్వహించడం, మొహరం సందర్భంగా పీర్లను ఊరేగింపుకు వంటి వాటికి అనుమతులు లేవని తెలిపిన దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి. దాచేపల్లి మండల ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా కోవిడ్ విపరీతంగా వ్యాపించిన సందర్భంగా గతంలో ఆల్రెడీ ఒకసారి మీడియా ప్రతినిధుల ద్వారా మరియు పత్రికా ప్రతినిధుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం జరిగింది. మరొకసారి మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనలన్నీ కూడాను మరొకసారి అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో అందరికీ తెలియపరచడం జరుగుతుంది. రానున్నటువంటి వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కరోనా మహమ్మారి అధికంగా ఉండి దాని యొక్క ఉధృతి విపరీతంగా ఉన్న సందర్భంగా పైఅధికారుల యొక్క సూచనల మేరకు అందరికీ తెలియపరుచుండగా ఎక్కడ కూడాను వినాయకుడి యొక్క విగ్రహాలను గతంలో ఏర్పాటు చేసినట్లుగా రోడ్ల మీద కానీ వీధుల్లో కానీ ఎక్కడ కూడాను వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవు. ఎక్కడ కూడాను వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవు. ఒకవేళ వినాయకుడు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు గతంలో మిగిలిన పండుగలకు ఎలాగైతే ఇళ్ళలో కూర్చొని ఇళ్ళలో వారి యొక్క పండుగలు నిర్వహించడం జరిగిందో అదేవిధంగా వినాయకుడి యొక్క పూజలు కూడాను సామూహికంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఎవరి ఇళ్ళలో వాళ్ళే వినాయకుడి యొక్క పూజలు నిర్వహించుకోవాలని ప్రజలందరూ తెలియపరచడం జరుగుతుంది. ఎక్కడ కూడాను గుళ్ళ దగ్గర కానీ వీధుల్లో కానీ మండపాలు వేయటం కానీ అదేవిధంగా మైకులు ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక చవితి గురించి పాటలు పెట్టడం కానీ మైకులు కానీ డీజేలు కానీ ఇలాంటి ఏవి కూడా పెట్టడానికి అనుమతిలేదు. ఎవరైనా ఎవరైతే వినాయకుడి విగ్రహాలు తెచ్చుకుంటారో ఇళ్ళలో పెట్టుకునే వాళ్ళు కూడాను ఖచ్చితంగా మట్టితో కూడినటువంటి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎవరైనా అలా కాకుండా డీజేలు పెట్టడం కానీ మైకులు పెట్టుకోవడం కానీ వీధుల్లో పర్మిషన్ లేదని క్లియర్గా చెప్తా ఉన్నాం. అలా కాకుండా వాటిని అతిక్రమించి ఎవరైనా విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ మండపాలు వేసి ఏదైనా విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నం కానీ చేసినట్లయితే వారి మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడను. ఏ ఒక్కటి కూడాను ఈ యొక్క గుళ్ళలో కూడాను ఇంతకుముందు మరొకసారి చెప్తా ఉన్నాం, గుళ్ళలో కూడాను ఎక్కడ కూడాను తీర్థప్రసాదాలు కానీ మరి ఏ విధంగా భక్తులకు మరి ఎటువంటి ప్రసాదాలు పంచడం కానీ గుంపులుగా భక్తులను పిలవడం కానీ జరపడానికి వీల్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గుళ్ళో ఓన్లీ ఇద్దరు లేదా ముగ్గురు పూజారులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే గుళ్ళో పూజలు నిర్వహించాలి. ఏ ఒక్కరి భక్తులకు ఎక్కడ కూడాను గుళ్ళలకి మరియు వినాయక పూజలు జరపడానికి అనుమతి లేదు. వీటన్నింటిని కూడాను ప్రజలందరూ కూడాను గమనించాలి. ఎక్కడ కూడాను ఈవెన్ గుడుల ముందు కూడాను ఎక్కడ పందిలు వేయడం కానీ అలాంటివి జరగరాదు. మైకులు కూడా పెట్టడానికి కుదరదు. దయచేసి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఈ యొక్క కరోనాను దృష్టిలో పెట్టుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు అవ్వచ్చు, ఏఎస్పీ గారు అవ్వచ్చు మరియు సిఐ గారు వీరందరూ కూడాను చెప్పినటువంటి ఆదేశాలు ప్రత్యేకంగా మా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సూచనల మేరకు ఈరోజు అన్ని చోట్ల కూడాను ఒక నోట్స్ కూడాను పంపడం జరిగింది. ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి కూడాను ఇది చేరవేసే విధంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరొకసారి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడాను వినాయక చవితి మరియు పూజలన్నీ కూడాను సామూహికంగా జరుపుకోవడానికి అవకాశం లేనందువల్ల ఎవరిళ్ళలోని వాళ్ళు మాత్రమే వినాయకుడి పూజ జరుపుకోవాలి. అదేవిధంగా నిమజ్జనాలు కూడాను ఎవరిళ్ళలో ఉన్నటువంటి విగ్రహాన్ని వారు మాత్రమే ఆ ఒక్కరు మాత్రమే వెళ్ళి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తాను. అక్కడ దగ్గరలోనే నిమజ్జనం చేసుకోవాలి. నిమజ్జనానికి కదా ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు జరుపుకున్నట్టుగా ఊరేగింపుల ద్వారా వెళ్ళడం కానీ అలాంటి ఏమి జరగడానికి లేదు. ఎవరైతే ఇంట్లో సామూహికంగా కాకుండా ఇళ్లలో జరుపుకున్నటువంటి పూజలు ఎవరైతే విగ్రహం పెట్టుకున్నారో వాళ్ళు ఒక్కరుగానే వెళ్ళి విగ్రహాన్ని నిమజ్జనం చేసి రావాల్సి ఉంటుంది. ఎటువంటి గుంపులుగా వెళ్ళడం కానీ డీజేలు కానీ మైకులు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్స్ లేవు. ప్రజలందరూ కూడాను సహకరించి గౌరవంగా ఉండాల్సింది కోరుతాము. ఎవరైతే గుళ్ళలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా పూజారి గారు రెగ్యులర్గా ఉన్న గుళ్ళలో పండగ రోజున పూజలు చేసే పూజారులు కూడాను ఆ ఉన్న ముగ్గురు నలుగురు కూడాను మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారి యొక్క
పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడాను కరోనా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా మహమ్మారి యొక్క ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు వహించి పండుగ జరుపుకోవాల్సింది కోరుతా ఉన్నాం. మరొక్కసారి చివరిగా అందరూ చెప్తా ఉన్నాం, ఏ ఒక్కరు కూడాను సామూహికంగా పండుగ జరుపుకోవడానికని విగ్రహాలు పెట్టుకోవడానికి సాహసించరాదు, వాటికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. కావున ఎవరికి వారుగా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఇళ్లలో మాత్రమే పూజలు జరుపుకొని వారు మాత్రమే నిమజ్జనానికి వెళ్ళవాలని దయచేసి అందరు గమనించాలని కోరుకుంటున్నాను. సైదాపూర్ మండలంలోని గణపూర్ సైదాపూర్ సబ్స్టేషన్ పరిధి శివార్లోని వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన పత్తి పంటలో ఉన్న విద్యుత్ పోల్పై గురువారం మంటలు రావడంతో పాటు పోలు క్రింద ఉన్న వర్షం నీళ్లు మారుతూ కనబడటంతో అక్కడ ఉన్న రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పత్తి కలపడానికి వచ్చిన రైతులను ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నట్లు రైతులు తెలిపారు. పనిచేయదు కదా పోలు, పోలు పనిచేయదు, దాన్ని ఎక్కదు. ఈ ఇన్సులేటర్ ఎప్పుడు పోయింది? ఇన్సులేటర్ ఓపెన్ చేద్దాంప. అరే ఇన్సులేటర్ పోయింది కదా. అబ్బా దాని దగ్గర పోకో, కింద అది కింద పడుతుంది. ఏ నీళ్ళు మొత్తం మరుగుతానే ఆడ కడసరం మొత్తం కాలిపోయింది, అయిపోయింది దాని పని. ఓపెన్ చేయి జంపర్ ఓపెన్ చేద్దాంప. ట్రిప్ ఎందుకు గాలి అసలు? ఏం కాదు ఏం కాదు, సప్లై పనిచేసినాం కదా, ఏం కాదు. ఊరు కింద చూస్తానే నేను. వామ్మో అన్నా ఆ వీడియో మంచిగా తీయమది, కాలు దిగబడుతుంది. లైన్ ఎందుకు ట్రిప్ కాలే? బ్రేకర్ పనిచేస్తలేదు. మీద సౌండ్ వస్తుంది, ఊడిపోతుంది. ఏంది వరంగల్ రూరల్ కోనారెడ్డి చెరువుకు భారీ గండి. సుమారు 100 ఫీట్ల మేర చెరువు తెగి భారీగా పోతున్న నీరు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు. పొంగి పర్లుతున్న వనదుర్గ ప్రాజెక్టు పలు మండలాల రైతులు హర్షం వ్యక్తం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయ ప్రాజెక్టును నిండింది. సెల్ఫీ తీయన్నా ఒకటి
बैक इला अतारा आगे 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 अनिगिरी नगर पंचायती परिधिलोनि काशीरेड्डी कॉलनी दग्गर शुक्रवारं संजीवनी बस द्वारा करोना टेस्टुलु चेयडं जरिगिंदि। 10వ వార్డు 11వ వార్డు సంబంధించి ప్రజలు టెస్ట్ చేయించుకోవడం జరిగింది। సార్ వస్తుంది సార్ వస్తుంది సార్ మెట్ సార్ సరే సరే సార్ నేనే సార్
జరిగింది. మొత్తం 93 పరీక్షలు చేయగా అందులో 24 ర్యాపిడ్ చేయగా 7 పాజిటివ్ వచ్చింది. Subscribe TV999. Wish you all the best. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.